గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇలా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఫస్ట్ వెలుగు చూద్దాం. వెలుగు, టీఎస్పిఎస్సి చైర్మన్ గంటా చక్రపాణి గారు నిన్న రాష్ట్ర గవర్నర్ని కలిశారు. ఆ తర్వాత బయటకు వచ్చి కూడా ఈ గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు సంబంధించి మాట్లాడారు. ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో భర్తీ అయిన కుల్లోకి సంబంధించిన రిపోర్ట్ కూడా గవర్నర్కి ఇచ్చారు. దానికి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ రాసింది. 5 ఏళ్లలో భర్తీ అయిన కొలువులు కొన్నే టీఎస్పిఎస్సి ద్వారా నియామకాలు 26,259. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టులు 39,659. దాంట్లో 36,601 పోస్టులకు 101 నోటిఫికేషన్లు వచ్చాయి. కోర్టు కేసుల్లో పలు పోస్టులు పెండింగ్ ఉన్నాయి. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురు చూపులు అంటూ ఆ స్టోరీని తీసుకుంది. జూలైలో గ్రూప్ 2 ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పి చక్రపాణి చెప్పారు. టీఎస్పిఎస్సి చైర్మన్ గంటా చక్రపాణి టీఆర్టీ సెలెక్టెడ్ లిస్టు సర్కారుకు ఇచ్చామని వెల్లడి గవర్నర్కు 2017-18 నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత నిన్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది తెలంగాణ భవన్లో. ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఊరూరా పండగ చేసుకోండి అన్న బ్యానర్తో ఆ కార్యవర్గ సమావేశానికి సంబంధించిన వార్తని పబ్లిష్ చేసింది వెలుగు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై సీఎం కేసీఆర్ మొత్తం పార్టీకి పిలుపు. టీఆర్ఎస్ రాష్ట్ర ఎమ్మెల్యేలు సెగ్మెంట్లో ఉండి ఉత్సవాలు పాల్గొనాలి. 27న విస్తృత స్థాయి సమావేశం, పార్టీ సభ్యత్వ నమోదు షురు, దసరాకు జిల్లా ఆఫీసుల ప్రారంభోత్సవం అంటూ దానికి సంబంధించిన వార్తను వేసింది. అచ్చివారు నువ్వు కాదు మేమే అని చెప్పి అటు లక్ష్మణ్ ప్రశ్న పెట్టారు. దానికి సంబంధించిన వార్తను తీసుకుంది వెలుగు. మొన్న ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ చెప్పారు, నేనే అచ్చివారిని, నేను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పారు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి. అయితే అచ్చివర్ నువ్వు కాదు మేమే అని చెప్పి లక్ష్మణ్ అన్నారు. కేంద్రంలో మహారాష్ట్రలో మా సర్కార్ లేకుంటే కాళేశ్వరం అయ్యేదా? కావాలంటే హరీష్ను అడిగి తెలుసుకో. కేసీఆర్కు లక్ష్మణ్ హితవు. మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో 11 ప్రాజెక్టులకు 11,000 కోట్లు ఇచ్చింది. కేసీఆర్, ప్రధానిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? టీఆర్ఎస్ భవనాల కోసమే కేబినెట్ భేటీ జరిగిందని విమర్శ. తర్వాత అటు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ సంగతి తేల్చండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగారు. బ్యాంకర్లు రైతుల ముక్కు పిండి వడ్డీ వసూలు చేస్తున్నారు. ఖరీఫ్ పంట కోసం లోన్లు ఇవ్వడం లేదు. రైతుల ఇబ్బందుల్ని సర్కారు పట్టించుకోవట్లేదు. ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగులకు వృత్తి ఎప్పుడు? పక్క రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని విమర్శ. జీవన్ రెడ్డి నిన్న గాంధీభవన్లో మాట్లాడారు. ఆ తర్వాత సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి చందుర్తిలో ఒక రైతుకు వచ్చినటువంటి పెన్షన్ని, ఒక వృద్ధుడికి వచ్చిన పెన్షన్ని అప్పు కింద బ్యాంకు వాళ్ళు ఇంతకుముందు జమ చేసుకున్నారు, ఇవ్వలేదు. అది నిన్న వెలుగు పబ్లిష్ చేసింది. అయితే మొన్న ఈరోజు నిన్న బ్యాంక్ ఆఫీసర్లు, బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఆ ఊరికి పోయి ఎంక్వైరీ చేసి రాజయ్యకి పైసలు ఇచ్చినారు. ఎవరు ఏ రాజయ్య పైసలు అయితే వాళ్ళు అప్పు కింద జమ చేసుకున్నారో ఆయనకి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇచ్చినారు. ఆ వార్తను తీసుకుంది. రాజయ్యకు పైసలు ఇచ్చిండ్రు, అప్పు కింద పట్టుకున్న పింఛన్ డబ్బును అందజేసిన బ్యాంక్ ఇది. తర్వాత కేంద్రం విషయానికి వచ్చినట్లయితే నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నేతృత్వాన ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎజెండా మీద జరిగింది. దానికి అన్ని పార్టీలు కూడా దాదాపు ఒప్పుకున్నాయి. హాజరైన పార్టీలన్నీ కూడా ఒకేసారి ఎన్నికలకు మెజార్టీ పార్టీలు ఓకే, సాధ్యాసాధ్యాలపై సూచనలు ఇచ్చేందుకు పొలిటికల్ కమిటీ ఏర్పాటుకు ప్రధాని నిర్ణయం. ఆల్ పార్టీ మీటింగ్కు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఎంసీ, డిఎంకే గైరాజరు. టీఆర్ఎస్, వైసీపీ, జేడీయూ, బీజేడీ, లెఫ్ట్ పార్టీలు హాజరు. ఒకేసారి ఎన్నికలు జరిగితేనే మేలు కేటీఆర్. ఇక వేరే పేపర్లు చూద్దాం. వేరే పేపర్ విషయానికి వచ్చినట్టయితే ఇంకో పేపర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ని హైలైట్ చేస్తూ రాసింది. జమిలీ ఎన్నికలపై కమిటీ, అన్ని పార్టీలతో చర్చలు, నిర్దిష్ట గడువులోగా నివేదిక అంటూ రాసింది. ఆ తర్వాత ఇంటర్ ఫలితాలపైన హైకోర్టు తీర్పు చెందిన, పెద్ద తప్పులేం కాదు, ఇంటర్ ఫలితాల వెల్లడిలో లోపాలు తీవ్రంగా పరిగణించాల్సినవి కావు, విద్యార్థుల మరణాలు దురదృష్టకరం, అయితే ఫలితాలు వాటి కారణం కాదు, తీర్పులో వెల్లడించిన హైకోర్టు అని చెప్పి తీసుకుంది. ధూమ్ధామ్గా కాళేశ్వరం సంబరాలు, రైతులు ప్రజలంతా పాల్గొనాలి, మన పార్టీ శాశ్వతంగా ప్రజల్లో ఉండాలి, ప్రతి ఇంట తెరాస కార్యకర్తలు ఉండాలి. సీఎం కేసీఆర్ వాళ్ళ కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఆ పాయింట్ తీసుకుంది. ఇంకో పేపర్ చూద్దాం. ఇంకో పేపర్ మన తెలంగాణ జల తరంగిణి అన్నటువంటి
బ్యానర్తో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. తర్వాత అన్నా డిఎంకే డిఎంకేలా తెలంగాణలో తమిళనాడు తరహా రాజకీయం తెద్దాం, ఆ రెండు పార్టీల మాదిరి సంస్థాగత నిర్మాణం చేద్దాం, ఇద్దరిలో ఒకరికి అధికారం అక్కడ వేరే వాళ్లను రానివ్వరు. ఇది సీఎం కేసీఆర్ వాళ్ళ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఆ పాయింట్ హైలైట్ చేస్తూ తీసుకుంది పత్రిక. ఇంకో పేపర్ రాష్ట్రానికి రక్ష టీఆర్ఎస్ అన్న బ్యానర్తో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి సంబంధించినటువంటి వార్తని పబ్లిష్ చేసింది. ప్రతి ఎన్నికల్లోనూ పార్టీకి ప్రజలు అద్భుత విజయాన్ని అందించారు, వారి విశ్వాసాన్ని నిలుపుకోవడానికి ఇంకా బాగా పనిచేయాలి. సీఎం దిశానిర్దేశం ఆ పార్టీ అధ్యక్షుడు దిశానిర్దేశం టీఆర్ఎస్ కార్యవర్గానికి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు, వాటిని విశ్లేషిద్దాం. మనతో కాంగ్రెస్ నుంచి హర్షవర్ధన్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి మాధవ్ చౌదరి గారు, టీఆర్ఎస్ నుంచి కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర గౌడ్ గారు మనతో ఉన్నారు. ఒకటి, నిన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి కాళేశ్వరం పైన ప్రత్యేక చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ. కాళేశ్వరం ప్రాజెక్టుని రేపు రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభిస్తుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర ఏపీ ముఖ్యమంత్రులు వస్తున్నారు. ఈ సందర్భంగా మొత్తం టీఆర్ఎస్ శ్రేణులన్నీ ఊరూరా పండగ చేసుకోండి, సంబరాలు చేసుకోండి అని చెప్పి చేయాలని చెప్పి కూడా నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ కార్యవర్గానికి, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు, పిలిపిచ్చారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సాధించడం నీ గొప్పతనం కాదు, అది మా అచీవ్మెంట్ అని చెప్పి బీజేపీ అంటుంది. పక్కన మహారాష్ట్ర ఉంది, కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి కాబట్టి, కేంద్రం నుంచి సపోర్ట్ చేసింది కాబట్టి, అన్ని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సాధ్యమైందని చెప్పి బీజేపీ అంటుంది. ముందు రైతుల సంగతి చూడండి, రైతులకు రుణాలు ఇస్తలేరు, వాళ్ళకి ఇచ్చినటువంటి రైతు మందిని ముక్కుపిండి వాళ్ళ పెన్షన్లు ఇవ్వకుండా లాక్కుంటున్నారు, వాళ్ళ సంగతి చూడండి జీవన్ రెడ్డి అంటున్నారు కాంగ్రెస్ నుంచి. ఇవి ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి, వాటి మీద మాట్లాడదాం. ముందు హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పాలా, కాళేశ్వరం ప్రారంభమవుతుంది రేపు, చాలా రకాల చర్చ జరిగినాయి మూడేళ్ల నుంచి. కేసీఆర్ మాత్రం ప్రపంచంలోనే ఇంత గొప్ప ప్రాజెక్ట్ లేదు, మల్టీ లెవెల్ లిఫ్ట్ మల్టీ ఫేజ్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ లేదు ప్రపంచంలో, ఫస్ట్ ప్రాజెక్ట్ వరల్డ్లో, మూడేళ్లలో కట్టింది కూడా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అట్లాంటి గొప్ప ప్రాజెక్టు ప్రారంభమవుతుంది, అందరు సంబరాలు చేసుకోవాలని చెప్పి, సంబరాలు చేసుకున్న టైం ఇదేనని అంటున్నారు. మీరేమంటారు అంటే, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అనేది నేను ఒప్పుకుంటా, ఎందుకంటే మనం కాదన్నంత మాత్రాన్ని అది కాకుండా పోదు. చాలా అంటే 650 మీటర్ల ఎత్తుకు నీళ్ళు ఎత్తిపోసే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దది. ఒక సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం పెరిగిన ఈ సందర్భంలో చాలా ర్యాపిడ్గా అంటే 2 మే 2016లో ప్రారంభం చేసి శంకుస్థాపన చేసి ఇవాళకి దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు అన్నారు. శంకుస్థాపన అయితే చేసిండ్రు, ఇలా ప్రారంభోత్సవం కూడా 100కి 100% ప్రాజెక్టు పూర్తయిన తర్వాత చేసి ఉంటే బాగుండేదని మా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే, వారు స్వతహాగా ఏ చిన్న అంశాన్నైనా బాగా హైప్ క్రియేట్ చేసి, దానికి తోడు మీ పత్రికలు మీ మీడియా కూడా బాగా సహకరిస్తుంటుంది, దాన్ని హైప్ క్రియేట్ చేసి పండుగ జరుపుకోమనడం. పండుగ ఎప్పుడు జరుపుకుంటారండి, నీళ్ళు వచ్చి పారి పంటలు వచ్చి ధాన్యం రాసులు సిరులు పొందుకుతుంటే అప్పుడు పంటల వాళ్ళే పండుగల వాళ్ళే చేసుకుంటారు రైతులు. కేసీఆర్ గారు పండుగ చేసుకోమని చెప్పి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఈరోజు ఏంటంటే, అక్కడ అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు అనేకం ఉన్నాయి. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, ఈరోజు కన్నెపల్లి దగ్గర ఏదైతే ప్రారంభోత్సవం చేస్తారో రేపు మార్నింగ్, అక్కడ 11 మోటార్లు ఉండాలి, 40 మెగావాట్ల విద్యుత్తో నడిచే మోటార్లు 11 ఉండాలి. కానీ నిన్నటిదాకా 8 మోటార్లే బిగించిండ్రు, ఇంకా 3 మోటార్లు బిగించమనే చెప్పేసిండ్రు. ఇంకొకటి, అక్కడ ఉన్న నీటి సామర్థ్యం ఎంత అంటే, ఆ 8 మోటార్లు 38 నిమిషాలు ఏకబిగిన నడిస్తే నీళ్ళు అయిపోతాయి గోదావరిలో. ఇక 38 నిమిషాల నీళ్ళు ఎత్తిపోసేదాన్ని పెద్ద ప్రారంభోత్సవం అని తెలంగాణ ప్రజలకు, ప్రపంచానికి, దేశానికి ఎగో గొప్పగా చెప్పడం అనేది అది కేసీఆర్ గారికే తెలుస్తుంది. ఇక జనం కూడా వింటున్నారు, ఇక ఇని రోజు ఏదైనా నాయన రోత అని చెప్పేసి అనే రోజు కూడా వస్తాయి. ఇంకోటి ఏంటంటే, కాళేశ్వరం ఇలా మేము మూడేళ్లలో గొప్పగా కట్టినామంటున్నాం. మూడేళ్ళలో ఎట్లకెళ్ళి కట్టినావు, అప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలు అన్నీ సమకూరుస్తేనే కదా, అప్పటిదాకా ఉన్నది మేమే కదా కాంగ్రెస్ ప్రభుత్వం. కరెంటును కానీ చాలా టెక్నాలజీని కానీ డెవలప్ అయింది, దాన్ని వాడుకొని తొందరగా కట్టినావు. ఇంకొకటి ఏంటంటే, రాష్ట్రమంతా పండుగ జరుపుకోవాలంటాడు, ఎట్లా జరుపుకుంటారండి? అదే 2015 జూన్ 12 నాడు మహబూబ్ నగర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు బూత్పూర్ దగ్గర కర్వెన దగ్గర శంకుస్థాపన చేసిండు ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ఏం చెప్పిండ్రంటే, నేను వారానికి ఒకసారి వచ్చి ఇలా కుర్చేసుకొని కూసుటా మంచం వేసుకొని పండుకుంటా ఇది అయిపోతుంది అన్నాడు. ఈరోజు వరకు కూడా 10% ఆఫ్ వర్క్ కూడా పాలమూరు ఎత్తిపోతల్లో జరగలేదు.
అంటే నువ్వేమో కాళేశ్వరానికి అంత ప్రాధాన్యత ఇచ్చి ఇలా వలసల జిల్లా, వెనుకబడ్డ జిల్లా, ఆకలి జిల్లా అని పేరుండి గతంలో ఒకసారి ఎంపీగా నిన్ను ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లాకు ఇవాళ పాలమూరు ఎత్తిపోతలకు నువ్వు ఏమీ చేయడం లేదు. మరి ఆ ఆ ప్రాంత ప్రజలైతే పండగ చేసుకోరు కదా. ఇవాళ ఏమైతుందంటే ఒక కాళేశ్వర రాష్ట్రంలో 80% రాష్ట్రంలో నేను ఒక వన్ వీక్ కింద కూడా మీ ఛానల్లో ఇదే అన్నారు మీరు. ఒక పత్రిక రాసింది అంటేనే ఉంటారండి, పత్రికలు రాస్తాయి. ఆంధ్రజ్యోతి పత్రిక ఆ రోజు వారం రోజుల కింద కూడా రాసింది. ఆంధ్రజ్యోతి వాళ్ళు చూసిన యాజమాన్యానికైనా కూడా నేను ఒకటే చెప్తా, 80% అంటే ఏంది? ఉమ్మడి 10 జిల్లా, దాని కెపాసిటీ ఎంత అండి? 14 లక్షలు. మేము ప్రాణహిత చేవెల్లా ఆ రోజు శంకుస్థాపన చేసినాం 2007లో స్వర్గీయ వెంకటస్వామి గారు, స్వర్గీయ వెంకటస్వామి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినప్పుడు 14 లక్షల ఎకరాలకు మేము ఆ రోజు శంకుస్థాపన చేసినాం. ఇవాళ వీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ స్థాయి పెంచి స్థిరీకరణ పెంచడం వల్ల 32 లక్షల నుంచి 42 లక్షలకు అయ్యింది. ఇవాళ శ్రీరామ్ సాగర్ కింద ఆల్రెడీ 9 లక్షల ఎకరాలు పారుతుంది, దాన్ని కూడా దీంట్లోకే క్లబ్ చేసుకున్నావు. 42 లక్షల ఎకరాలు అంటే మొత్తం తెలంగాణలో 8 లక్షల ఎకరాలు ఉంది? 60 లక్షల ఎకరాలు ఉంటే 80% అవుతుంది కదండి. ఇక 60 లక్షల ఎకరాలే ఉందా తెలంగాణలో? మొత్తం 80% అంటే మా మహబూబ్నగర్ అసలు వారదు, సూర్యాపేటలో కొంత వారదు, రంగారెడ్డి అసలు వారదు, మేడ్చల్ తప్ప హైదరాబాద్ వారదు, మెదక్లో కొంత భాగం వారదు, మరి ఇవన్నీ వరంగల్లో కొంత భాగం వారదు, మరి ఇవన్నీ వారనప్పుడు 80% ఎట్లయింది? ఎందుకు చెప్తారంటే ఆల్రెడీ ఇంకోటి సంగప్ప గారు ఇక్కడ తప్పుదో పట్టడం ఏంటంటే వీళ్ళు ఎత్తిపోస్తున్నటువంటి నీళ్లు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, గత ప్రభుత్వాల హయాంలో ఉన్నటువంటి కాలువల ద్వారా, డ్యాముల ద్వారా నీళ్లు పోతున్నాయి. అది కూడా వీళ్ళ ఖాతాలోకి వేసుకుని శ్రీరామ్ సాగర్ కింద 9 లక్షల ఎకరాలు గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టింది. మా 9 లక్షల ఎకరాలు కూడా ఇగో మేము 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటారు. మీ పత్రికలు కూడా అట్లే రాస్తామండి. ఏదో అసలు మాకైతే అర్థమే అర్థమే కావడం లేదు. సీఎం చెప్పిన విషయం సీఎం మాస్ చెప్తాను, నేను కూడా చెప్తున్నా, నా చెప్పి రాయండి. అదే చెప్తారు వాస్తవాలు మాట్లాడాలి. ముందు నాగేంద్ర గౌడ్ గారు చెప్పని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ మీరు ఉన్నదానికి ఎక్కువ హైప్ చేసి చెప్పడం తప్ప ఇంకేముందని, పండగ ఎందుకు చేసుకోవాలి రాష్ట్రం అంతా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పాపాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకున్నాయి గతంలో. ఇప్పుడు ఆయన అన్నది ఏంది అంటే మేము ఆ ప్రాజెక్ట్ చేసినాం, ఇది చేసినాం, ఈ నిర్మాణం చేసినాం, ఇదంతా చేస్తే తెలంగాణ మూమెంట్ ఎందుకు వస్తుండే, తెలంగాణ ప్రజలందరూ ఏకతని. అయితే వీళ్ళ పాపమే ఈ తెలంగాణ కాబట్టి ఇంకా కూడా దాన్ని కడిగేసుకునే పరిస్థితుల్లో ఇంకా కూడా తీర్చలేదు. ఇంకా అక్కడక్కడ ఇట్లాంటి పరిస్థితులు వస్తూనే ఉన్నాయి. నేను ఒకటేమంటున్నా అంటే ఏ జిల్లాకు ఉన్నది, మామనార్కు ఉందా, అక్కడ ఉందా, ఇక్కడ ఉందా అని అడుగుతుంటే 13 జిల్లాలతోని ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పి చాలా క్లియర్గా మనము ఇంతకుముందు అతను కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఇంకొక విషయం ఏంటంటే ప్రాణహిత చేవేళ్ళ గురించి ఒక డిబేట్ పెట్టుకొని మాట్లాడదాం. దానికి ప్రాణహిత చర్యల గురించి కూడా ఏ విధంగా చేసినారు, ఎందుకు చేసినారు, ఎట్లా చేసినారు, ఎవరిని మోసం చేసినారు, ఏ రైతులను మోసం చేసినారు అనే ప్రాణహిత చర్యల గురించి ఆ ప్రాజెక్ట్ లేలే హర్షవర్ధన్ అన్న ప్రాణహిత రైతులు చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఎక్కడ ప్రాణహిత చర్యలే మొబిలైజేషన్ అడ్వాన్స్ లతో ఆ విధంగా జరిగింది. దాని గురించి ఒకసారి ఒకసారి చర్చ చేసుకుంటున్నా ఒక మంచి ప్రోగ్రాము, ఒక బృహత్తరమైన ప్రోగ్రాము, ఒక 13 జిల్లాల్లో మాకు కాదండి, ప్రజలకు మాకు కాదు, ప్రజలకు రైతులకు 13 జిల్లాలకు ఉపయోగపడే ప్రోగ్రాము ఏదైతే గతంలో మనకు ఇండికేషన్ ఉందో గోదావరి నది మీద ఎన్ని టీఎంసీలు మనం తీసుకునే ఇండికేషన్ ఉంటే దాన్ని వాడుకున్న శాతగాలన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలనను ఈ రోజు కూడా ఇంకా మేము చేసినాం, మేము ఫౌండేషన్ వేసినాం, మీరు అన్ని ఫౌండేషన్ చేసి వేయలేరు అనేది లేదు. ఎక్కడ కూడా ఫౌండేషన్ లేదు. ప్రాజెక్టులు పూర్తి కాలేవు, ప్రాజెక్టులు పూర్తి కాలేవు, ఎక్కడ కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేవు. తెలంగాణ అన్యాయం జరిగింది. మేము ఒకటేమంటున్నామంటే ఇప్పుడు కూడా మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రారంభం చేద్దాం అని చెప్పిన టైం లోపల కూడా అధికారులు అక్కడికి వెళ్ళి ఇచ్చిన రిపోర్ట్ ఏంది అంటే అసంపూర్తి ఉన్న సార్లు చాలా, అది పూర్తి అవుతుందా కాదా అనే పరిస్థితి ఉంటే స్వయాన ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడికి దీన్ని అంతా కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసేసి పెద్ద ఎత్తున అధికారులందరినీ కూడా
యాక్టివేట్ చేసేసి కాంట్రాక్టర్లందరినీ కూడా బాగా స్పీడప్ చేస్తే ఈ రోజుకు ఈ పరిస్థితుల్లో 21వ తారీఖు నాడు అది ప్రారంభమవుతున్నది, రేపు ప్రారంభమవుతున్నది, జాతికి అంకితమవుతున్నది. దాన్ని హర్షించాల్సింది పోయి ఒక పొలిటికల్ పార్టీగా ఒక ముఖ్యమంత్రి వస్తా అంటే ఆ ముఖ్యమంత్రి ప్రారంభించడానికి లేదండి. హర్షవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీ ఏమిటి అంటే అక్కడ ప్రారంభిస్తున్నారు మొత్తం జాతి అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా ఏకతాటి మీద విజయ రాష్ట్రం అంతా ఏకతాటి మీద సంబరాలు జరుపుకోవడం లేదు. మా పాలమూరు రంగారెడ్డి సంబరాల ప్రజలు ఎవరు కూడా సంబరం పాలమూరు రంగారెడ్డి ఆర్భాట ఎలక్షన్ బాబునారుకు చెందిన వ్యక్తి కదా, నేను రంగారెడ్డికి చెందిన వ్యక్తిని, చాలా క్లియర్ మాట్లాడదాం. పాలమూరు రంగారెడ్డి ఏ విధంగా జరిగింది, ఎందుకొరకు ఆగిపోయింది, మీ వల్ల ఆగిపోయింది, కోర్టుకు వెళ్ళడం వల్ల కోర్టుకు వెళ్ళడం వల్ల మేము చెప్పినాం మా మంత్రి గారు చాలా క్లియర్ గా మీరు రండి, ధైర్యం ఉంటే మీరు రండి, కోర్టు నుంచి విడ్రా కండి. ఇక్కడ టీవీలలో మాట్లాడడం, అక్కడ ఆపేయడము పత్రికల్లో మాట్లాడడం, అక్కడ ఆపేయడము ప్రజలలో మాట్లాడడం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించి మాట్లాడుతున్నాం, రేపే ప్రారంభోత్సవం. రైట్, మాధవ్ చౌదరి గారు నిన్న అచ్చివన్ను కాదు మేమేం చెప్పి అంత గట్టిగా కౌంటర్ ఇచ్చారు అంటే చేశారు కదా. ఒకటండి, వాళ్ళ ప్రాజెక్ట్స్ కట్టాల్సిన అవసరం ఉంది, డెఫినెట్గా రైతులకి మేలు జరుగుతుంది దీంతో అనుకున్నప్పుడు ఎవరైనా స్వాగతించాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ మేము 3 సంవత్సరాల్లో కట్టేశాము, ఇది మా ఘనత అని చెప్పుకునేటప్పుడు ఈ 3 సంవత్సరాల్లో మీకు ఏ రకమైన అనుమతులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంత షార్ట్ స్పాన్లో అనుమతులు ఇప్పుడు దాకా ఏ ప్రాజెక్ట్స్ కన్నా వచ్చినాయా. ఇందాక అన్నారు కదా సీఎం కేసీఆర్ గారి కృషి, అసలు అక్కడే మంచాలు వేసుకుని కూర్చున్నారు, ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా ఆయనే మట్టి మోసి కట్టినట్టు మాట్లాడారు. సరే, ఆయన కట్టారే లేదా, ఎవరు 24/7 దాన్ని మానిటర్ చేశారు అనేది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, అది కేసీఆర్ గారు చేశారా ఇంకొకరు చేశారనేది. అయితే ఒకటి గమనించాలి, అసెంబ్లీలోనే ఇవాళ ఆ రోజు హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ అన్నది ఏంటి అంటే, ఇంత షార్ట్ స్పాన్లో, అది గ్రీన్ ట్రిబ్యునల్ కానివ్వండి లేకపోతే ఈ ఫారెస్ట్ క్లియరెన్సెస్ కానీ, ఇంత షార్ట్ స్పాన్లో ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రభుత్వం, కేంద్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత షార్ట్ స్పాన్లో ఇవ్వలేదు అనేది వాళ్ళే స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. సో ఆబ్వియస్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా మేము చేసేసామని చెప్పుకోవడానికి లేదు, పాయింట్ నెంబర్ 1. రెండోది మహారాష్ట్ర, ఇవాళ కేసీఆర్ గారికి హంగామా ఎక్కువ, చాలా ఎక్కువ చేస్తారని అందరికీ తెలుసు, అంటే ఆరంభం చాలా అట్టహాసంగా చేస్తారు ఏదైనా సరే. ఆ రోజు మహారాష్ట్రతో ఇవాళ మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డెఫినెట్గా మీకు సహకరించింది కాబట్టి ఇవాళ కాళేశ్వరానికి కూడా మీరు ఒక అడుగు ముందుకేసి ఇవాళ శాంతం 100% కంప్లీట్ అవ్వకపోయినా మీరు దాన్ని ప్రారంభిస్తున్నారు, ఇంకొక పాయింట్. అయితే ఆ రోజు మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు హంగామా ఎక్కువ అన్నానంటే, ఆ రోజు మహారాష్ట్ర గవర్నమెంట్తో ఒప్పందం చేసుకున్నప్పుడే దాన్ని ఒక పెద్ద ఈవెంట్గా బేగంపేట ఎయిర్పోర్ట్కి ఏ రకంగా జనాలను పిలిపించుకున్నారో మీకు తెలుసు, అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఆ రోజు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు సంగప్ప గారు, అంటే అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు, తర్వాత 24 అవర్స్ పవర్ ఇప్పటిదాకా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించి ఇట్లాంటి సమస్యను పరిష్కారం చేసింది లేదు, కేవలం మేము మాత్రం చేయగలిగినా కేసీఆర్ గారు ఆ రోజు అన్నారు ఈ రోజు కూడా అంటున్నారు. అదే కరెక్ట్. ఇవాళ అక్కడ ఉన్నది ఎవరు, బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ ముఖ్యమంత్రి. ఇవాళ మరి మీరు పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్తో ఎన్నిసార్లు కూర్చున్నారు, ఎన్ని సమస్యలు పరిష్కరించుకున్నారు అది కూడా చెప్పండి, అది కూడా అందరు వింటారు. కాసేపు గవర్నర్ దగ్గర టీలు తాగటం కాదు కదా, పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అంటే గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారితో ఎన్ని కాదు ఎన్ని ఆయన పరిష్కరించారు అది కూడా చెప్పాలి కదా. అయితే ఒకటి సంగప్ప గారు, మనం చూసాం కేసీఆర్ గారు హంగామా ఏ రకంగా ఉంటుందో అన్ని చూసాం. ఇవాళ 24 అవర్స్ పవర్ అయితే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారో ప్రతి న్యూస్ పేపర్కి అన్ని తెలుసు. రేపు మీరు చూడండి ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, ఎన్ని పేపర్స్ మరి మీ పేపర్కి ఇస్తారో లేదో అది కూడా చూద్దాం. అయితే ఇంకొకటి సంగప్ప గారు, ఇవాళ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే, ఒకటి నేను సింపుల్గా ఇవాళ ప్రాజెక్ట్ని ఎవరూ అడ్డుకోవట్లేదు, ప్రాజెక్ట్ వద్దు అని ఎవరు అన్నట్ల, కానీ మేము అనేది ఏంటంటే మీరు ప్రాజెక్ట్కి పెట్టిన ఖర్చు
అంటే మల్టిపుల్ టైమ్స్ మీరు చాలా ఎక్కువ పెడుతున్నారు. అంటే ఇవాళ వీళ్ళు చెప్పే విధంగా ఇవాళ ఎన్ని టీఎంసీ నీళ్లు వీళ్ళు రోజుకి లిఫ్ట్ చేస్తారు అని అంటే రోజుకు రెండల్లో ఇప్పుడు దాన్ని మూడు అంటున్నారు. అదే ఇవాళ వీళ్ళు అనేది ఏంటంటే 90 డేస్ లో. ఈ 90 డేస్ ఎప్పటి నుంచి లెక్క మీరు చెప్పండి. అంటే ఇవాళ ఆల్రెడీ ఈ 90 డేస్ గోదావరి పారేది 90 రోజులు. ఈ 90 రోజులు ఇప్పుడు ఈ 10 రోజులు 20 రోజులు అయితే పోయిందిగా. ఈ పాటికే మరి పారాలిగా వానలు గోదావరి పారాలి. టీఎంసీలు ఎత్తిపోస్తారంట రోజు 2 టీఎంసీలు అంటే 300 రోజులు ఎత్తిపోయాలి. 300 రోజులు అదే నేను అడుగుతున్నా. మందిని మోసం చేసే ప్రకటన రోజుకి ఎన్ని రోజుకి ఎన్ని టీఎంసీలు ఎత్తుతారు? ఈ నీళ్లని ఏమన్నారు ఎన్టీపీసీకి దీని నుంచి, ఫుడ్ కార్పొరేషన్ కి దీని నుంచి, తర్వాత మిషన్ భగీరథకి దీని నుంచి, తర్వాత హైదరాబాద్ కి దీని నుంచి, వీటన్నిటికి ఇచ్చి మీరు 45 లక్షల ఎకరాలకి ఏ రకంగా ఇస్తారు మీరు చెప్పాలంటే ఒక టీఎంసీ 10,000 ఎకరాలకి మాత్రమే పారుతుంది. అంటే ఇప్పుడు దాకా అసలు ఎక్కడ ఒక ఎకరానికి కూడా ఎక్కడ నీళ్లు అందట్లేదా? ఇప్పుడు మీరు వచ్చినాకే నీళ్లు అందిస్తారా? పోనీ అందరూ పండుగ చేసుకోవాలంటే ఇప్పుడు నీళ్ళు వస్తే ఆబ్వియస్లీ అందరూ పండుగ చేసుకుంటారు. నీళ్లు రాకుండా మీరు చెప్పారని చెప్పి పండుగ చేసుకోవాలా? అంటే చెప్పాలని చెప్పి కాదు, కానీ అతి తక్కువ టైం లోపల గతంలో ఏ ప్రాజెక్టు కూడా ఇంత షార్ట్ టైం లోపల ఈ టైం లోపల గతంలో చాలా ఫాస్ట్ గా ఒక నిబద్ధతతో కలిగిన ప్రభుత్వంగా ప్రభుత్వాధినేతగా ఆయన చెప్పింది ఏంటి అంటే నిర్మాణం అనేది ఇంత గతంలో చూస్తే అంతటా కూడా ఫౌండేషన్ స్టోన్స్కే పరిమితమైన తెలంగాణ లోపల ఒక ఫౌండేషన్ వేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ఈ శుభ సందర్భంగా ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక పండుగ వాతావరణం ఒక ఆనందకరమైన వాతావరణం లోపల పండుగ జరుపుకోవాలి అన్న దాంట్లో తప్పుపట్టాల్సిన అవసరం లేదండి. ఒకటి, రెండోది నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం లోపలనే మేము అన్ని ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం అనుమతించడం అంటుండ్రు కదా. కేంద్ర ప్రభుత్వాన్ని స్వయాన మా ఇరిగేషన్ మంత్రి గారు అప్పుడున్న హరీష్ రావు గారు ఏదైతే పదే పదే వెళ్ళేసేసి ఈ యొక్క ప్రాజెక్టుకు మీరు సాయం చేయండి, గింత సాయం చేయండి, గింత అంచెన లోపల గింత సాయం చేయండి అన్నప్పుడు ఎక్కడ ఒక పైసా కూడా సాయం చేయలేని పరిస్థితి దాన్ని కూడా చెప్పాలి కదండి. వీళ్ళు అనుమతులు ఇచ్చినారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కృషి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది మీరున్న చేయాల్సిందే, ఎవరున్న చేయాల్సిందే, అక్కడ బీజేపీ ఉన్న చేయాల్సిందే, నరేంద్ర మోడీ ఉన్న చేయాల్సిందే, నీవున్న చేయాల్సిందే, నేనున్న చేయాల్సిందే. ఎందుకంటే మీకు కావలసిన ఏదైతే ప్రాజెక్టులకు కావాల్సిన అనుమతులు ఉన్నాయో ఆ అనుమతులు అన్నిటి కూడా పక్క రాష్ట్రాలతోని ఒప్పందం పెట్టుకొని ఇప్పుడు మహారాష్ట్ర గురించి మాట్లాడుతుండీ. మహారాష్ట్ర గురించి కూడా అంతకుముందు కూడా మహారాష్ట్ర ఉంది కదా, అంతకుముందు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, మరి అప్పుడు జరగలేదు. మా ముఖ్యమంత్రి గారు ఏదైతే పక్క రాష్ట్రాలతోని ఇప్పుడు మేడం చెబుతుంది పక్కకున్న చంద్రబాబు నాయుడుతో కూడా చాలాసార్లు మాట్లాడడానికి ప్రయత్నం, చంద్రబాబు నాయుడు రాలే, చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు, చంద్రబాబు నాయుడు కూడా ఈ నీటి దోపిడి లోపల ఆయన కూడా ఒక వ్యక్తి, ఆయన కూడా చేసిండు కాబట్టి అట్లా ఆ విధంగా జరిగింది. ఈ రోజు జగన్ గారితో ఎన్ని సిట్టింగ్ జరుగుతున్నాయండి? పక్క రాష్ట్ర స్వయాన ప్రజలు నవ్వుకుంటున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి వెళ్తే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి ఉందామంటే రావద్దని ఇక్కడ వెళ్ళి లేఖలు రాస్తారండి. ఒక జాతీయ పార్టీ ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాస్తారు. అతివేగంగానే అత్యంతంగా ప్రచారం ఇస్తున్నారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు. అతివేగంగా అంటే 3 ఏళ్లలో దాన్ని ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా దాదాపు 32-33% పనులు అట్లే ఉన్నాయని ఇంజనీర్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ గారు చెప్పడం లేదు, ఇంజనీర్లే చెప్పారు. కేసీఆర్ గారు పంపించినట్టు ఇంజనీర్లే 33% వరకు ఇంకా పని ఉంది, 67.5% అయిపోయింది, కాకపోతే దినాలు బాగున్నాయన్నారు. ఓకే, ఎల్లంపల్లి దాకా 90% ఒక దగ్గర 90% ఒక దగ్గర 20% అవరేజ్ లో ఇంజనీర్లు చెప్పింది 67.5% ఒక విషయం. ఇప్పుడు కన్నెపల్లి దగ్గర అనేది అతను చెప్పింది, హర్షవర్ధన్ గారు చెప్పింది 12 మోటార్లు బిగించాలి, 8 మోటార్లు మాత్రం బిగించాలి, 11 మోటార్లు ఎంత పర్సెంటేజ్ అయినట్లంటే చూడండి 30% ఎందుకు మీరే మాట్లాడండి, నేను మాట్లాడలేను అనేది మీరే మాట్లాడండి. నేనేమంటున్నా
ప్రాజెక్టు రాష్ట్రంలో వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే గోదావరి నది ఎప్పటికి ప్రవహిస్తుందా, గోదావరి నదిలో ఎన్ని నీళ్లు వస్తాయా అంటే వీళ్ళు వీళ్ళు వీళ్ళకే తెలిసినట్లు 8 వర్షాలు పడాయన్నట్లు అక్కడ నీళ్లు రావద్దు అన్నట్లు అంటే నేనేమంటే ఇవాళ రాష్ట్రంలో వేగంగా అయిందంటే వేగంగా ఎందుకు అయింది, మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి మొత్తాన్ని కూడా పడుకోబెట్టి పెన్షన్లు లేవు, ఎంప్లాయీస్కు జీతాలు తప్ప మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ సప్లిమెంటరీ బిల్స్ కానీ గత ఏడాది నుంచి వస్తలేవండి. మీరు మమ్మల్ని మాట్లాడించిన కదా, కొంతమంది లైన్లో తీసుకోండి, అవన్నీ ఆపినరు. ఎగ్జాంపుల్ చెప్పుందా, పాలమూరు ఎత్తిపోతల గురించి చెప్పినరు. ఇవో ఈ వెలుగు పత్రిక తీసింది ఒట్టెం నిర్వాసితులపై లాఠీ ఛార్జీ, అంటే ఒట్టెం నిర్వాసితులు ఎవరు, అక్కడ భూములు ఓడిపోయినటువంటి నిర్వాసితులు ధర్నా చేస్తున్నారు 54 రోజులుగా, వీళ్ళపైన లాఠీ ఛార్జీ చెప్పినరు. అంటే వీళ్ళకి ఇంకా కాంపెన్సేషన్ కట్టేయలేదు. నువ్వు కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకుని అత్యంత ప్రచారం చేస్తున్న సందర్భంలో వెలుగు ప్రచురించినటువంటి దీనికి కూడా మీరు చెప్పాలే కదా, దీనికి ఏం ఎవరు జవాబు చెప్తారు, టీఆర్ఎస్ జవాబు చెప్తారా? అదే కాళేశ్వరం గురించి తర్వాత పాలమూరు అంటున్నారు. అవును, నేను ఏమంటున్నాండి, కాళేశ్వరం ఏమో 2 May 2016 లో శంకుస్థాపన చేసిండు, అదే బాలమూరు ఎత్తిపోతలనేమో 12 June 2015 లో చేసిండు. మీరు రికార్డు తీయండి, అంతకన్నా ముందు చేసిన ప్రాజెక్టుకు ఇవాళ దక్షిణ తెలంగాణ మీద వివక్ష. బీజేపీలు ఏమంటున్నారంటే మా మాధవక చెప్తుంది, అసలు ఇంత స్పాన్ ఆఫ్ టైమ్ లో ఎవరు ఇస్తారు పర్మిషన్లు అంటే, ఆడ ఏం లేదే ఇచ్చిండ్రు మీరు పర్మిషన్ లేని గొప్ప కదా. 2007 శంకుస్థాపన చేసినప్పుడే దాదాపు 26 అనుమతులు కావాలి కాలేజ్, ఏదైనా సంగప్ప గారు ఒక జాతీయ పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే 26 కేంద్ర ప్రభుత్వ అనుమతులు కావాలి. 26 ఆ రోజే అప్పీల్ చేసిండ్రు, ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రాణహిత చర్యల శంకుస్థాపన చేసిన రోజే కేంద్ర ప్రభుత్వానికి పంపిండ్రు. సరే వీళ్ళు వచ్చినాక ఇవాళ క్రెడిట్ అంతా నాకు తెలిసి, సరే నేను కాంగ్రెస్ పార్టీ అయినా కూడా చెప్తాను ఒకటి, ఆ తాజ్మహల్ అంటారు రండి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని, ఇలా హరీష్ రావు గారు 24/7 పని చేసిండు, 24/8 ఎంత కష్టపడాలో అంత కష్టపడడు. ఆ హరీష్ రావు గారిని విస్మరిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరే అర్థం లేకుండా. ఇప్పుడు హరీష్ రావు గారు కృషి అక్కడ జరిగింది, పార్టీ మంత్రి గారు మా నాయకుడు పార్టీ మంత్రి గారు తెలంగాణ మాజీ ఇరిగేషన్ మంత్రి అంటే దానికి మీరు ఏదో మేము ఇక్కడ కాదంటున్నట్లు అక్కడ ప్రస్తావించారు పక్కరాసం జగన్మోహన్ రెడ్డి, అదే మహబూబాబాద్ వస్తే మానుకోటకు వస్తే తిరిగి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా పిలుస్తున్నారు. హరీష్ రావు గారు ఏం పాపం చేసినారట, ఇక ఏం ఇవ్వాలి ఆడుంది, మా ప్రతిపక్ష నాయకులు విలువలేదు ఎవరిని, ఎంతకాలం సంబరాలు చేసుకుంటే అయిపోద్దా? ప్రజలు గమనిస్తారు, ప్రజాస్వామ్యంలో నువ్వు ముఖ్యమంత్రి అందరికి, కాంగ్రెస్ పార్టీ విలువాలే, ఎంఐఎం అందరిని విలువాలండి, పార్టీలను విలువాలే. సంగప్ప గారు, కేంద్రంలో ఎవరున్నా, అది నరేంద్ర మోదీ గారు ఉన్నా, మాధవీ గారు ఉన్నా, లేకపోతే నాగేంద్ర గౌడ్ గారు ఉన్నా, ఎవరున్నా ఇవ్వాల్సిందే. సరే, యూపీఏలో కేసీఆర్ గారు మంత్రి, ఆ రోజు పక్కనున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, మహారాష్ట్రలో కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్. ఏ పర్మిషన్లు తీసుకొచ్చారు ఒకసారి, ఏ పర్మిషన్లకి కష్టపడి ఇవాళ మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ రోజు చెప్పమానండి కేసీఆర్ గారు. అంటే వాళ్ళు ఇవ్వలేదు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది మాకు, ఉమ్మడి రాష్ట్రం లోపల పర్మిషన్స్ రాలేవు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు అది గమనించాలి. మీరు అనేది మీరు చెప్పే ముందు ఉమ్మడి రాష్ట్రం లోపల అన్యాయం జరిగిన మాట వాస్తవమా కాదా, ఉమ్మడి రాష్ట్రం లోపల ఫౌండేషన్ మాట వాస్తవం, ఇప్పుడు అంటున్నప్పుడు దాన్ని క్లారిఫై చేయాలి. ఇప్పుడు మీరు అందుకున్నాం తెలంగాణ సాధన కొరకున్నారు, తెలంగాణ సాధించడానికి ఒకటి, ఎవరు మెడిస్ పడట్లేదు, ముందు అది తెలుసుకోండి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఒకటి. రెండోది సంగప్ప గారు, ఇవాళ ఈ ఈ ప్రభుత్వం కాళేశ్వరం మేము హై స్పీడ్లో చేసేసాం, సరే టెక్నాలజీ మెషినరీ అన్ని వాడుకున్నారు చేశారు, మేము కాదన్నట్లేదు.
మీరు బడ్జెట్ లో ఈ ప్రాజెక్ట్ కి ఎంత అలోకేట్ చేశారు, డైరెక్ట్ బడ్జెట్ నుంచి ఎంత అలోకేట్ చేశారు ఒకటి చెప్పండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీరు అపోజిషన్ పార్టీస్ కి చెప్పరు, ఏమి చెప్పరు అండి, ఒకటి డిపిఆర్లు ఇవ్వండి, మధ్యలో మీరు తర్వాత చెప్పండి, తర్వాత చెప్పండి, రిలేటెడ్ గానే తర్వాత మీరు మాట్లాడండి, కాదన్నట్లా. మీరు డిపిఆర్లు ఎందుకు ఇవ్వరు, పాయింట్ నెంబర్ టూ. ఇంకొకటి నేను అనేది, ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి ఇదే స్పీడ్ లో ఎందుకు కంప్లీట్ చేయాలా, అంటే ప్రజలు అక్కడ పండుగ చేసుకుంటారు వాళ్ళు అంతటి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తేనా, మీరు చెప్పినట్టు మీరు చెప్పినప్పుడే పండుగ చేసుకోవాలి, కాళేశ్వరం మేము కట్టేస్తున్నాము, ఇదిగో ఓపెన్ చేసేస్తున్నాం, ఇంకా అందరికి నీళ్లు వస్తాయి అంటే, సంగప్ గారు వీళ్ళకి ఎక్కడ కమిషన్స్ ఉంటాయో అక్కడే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇవాళ మిషన్ కాకతీయత ఏమన్నారు సంగప్ గారు అంటే, దాని ఉద్దేశం ఏంటి, చెరువులన్నీ పూడికి తీసేస్తే ప్రతి గ్రామంలోనూ చెరువు ఉంటుంది అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ డెఫినెట్ గా పెరుగుతుంది అనేది కదా వాళ్ళు చెప్పింది. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ V6 నుంచి ఇక్కడ నుంచి ప్రతి గ్రామం, ఒక్క గ్రామం అంటే ఒక్క గ్రామంలో వాటర్ లెవెల్ పెరిగిందని చెప్పమనండి. మాది ప్రతి ప్రాజెక్టు, మేము మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ అన్ని సక్సెస్ఫుల్ అంటున్నారు కదా, మిషన్ కాకతీయ ఒట్టి వీళ్ళు కమిషన్లు తీసుకోవటానికే చేశారు అని మేము ఆరోపించాము. ఇప్పుడు కూడా మేము అంటున్నాము, వీళ్ళు వీళ్ళ కార్యకర్తల్ని లేకపోతే ఇంకొకరిని బాగు చేయడానికి కమిషన్లు ఇచ్చుకోవటానికి తప్ప, ఇవాళ ప్రతి గ్రామానికి వెళ్దాం, ఒక్క గ్రామంలో అయినా సరే వాటర్ లెవెల్ పెరిగిందా అంటే చూద్దాం. ఇవాళ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ట్యాంకర్ గ్రామాల్లో కూడా ఎక్కడ చూసినా ట్యాంకర్ నుంచి 100% చెరువులు కూడా పుడిక మేడం ఇచ్చిన సవాల్ కే నేను నేను ఒప్పుకుంటా. మిషన్ ప్రోగ్రామ్ లో ఏ ఊరు కన్నా పోదాం మనం, ఏ ఊరు అన్న మీరే సెలెక్ట్ మీరే సెలెక్ట్ మిషన్ భగీరథ అంటుంది మేడం, చాలా క్లియర్ మిషన్ భగీరథ అంటున్నది, ఆ ఊరు మిషన్ కాకతీయ కూడా పోదాం, మిషన్ కాకతీయ తయారుతీయతో గానీ మిషన్ కాకతీయ గానీ ఈ రెండు కార్యక్రమాలు కూడా ఈ రోజు ఉన్నాయి కదా మేడం, బీజేపీ పార్టీ వాళ్ళు సెలెక్ట్ చేయాలి, ఏ గ్రామానికో వెళ్దాం మనం, రాణి గ్రామం నీళ్లు రాణి గ్రామాన్ని సెలెక్ట్ చేయండి. అలా ప్రజలు ఇప్పుడు ఎండాకాలం, ప్రజలు అంటున్నారు చూడండి ఒక్కొక్క ట్యాంకర్ 5000 రూపాయలు ప్రదర్శన ఆగిపోయింది అని చెప్పి గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో మేడం జరగకపోవచ్చు. నేనేమంటున్నా, ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఇగో ఈ ఊరు ఇవేమో మా ఊరు బావి నుంచి వచ్చిన నీళ్ళు అండి, ఈ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వచ్చిన తర్వాత మా బావిలో నీళ్లు కూడా వాటర్ లెవెల్ పెరిగింది. ఒకటి ఒకటి నేనేమంటున్నా, ఇదేమో కేసీఆర్ పంపించిన నీళ్లు అని చెప్పి గమనించలేరు వీళ్ళు, గమనించలేరు రెండు మాటల పర్సనల్ ఒక్క నేను అన్న దాంట్లో రెండుకి నేను స్టాండ్ గా నిలబడతా, మీరు మీ పరంగా నిలబడండి, మీ పార్టీ పరంగా నిలబడండి. నేనేమంటున్నా, అన్ని అన్ని గ్రామాల్లో కూడా ఏ గ్రామానికి ఏ గ్రామానికి పదండి గ్రామాల్లో అండి, నీళ్లు అని చెప్పి వాళ్ళు వాళ్ళు వాడుకుంటున్న పశువులకు వాడుకుంటున్న పరిస్థితి, మనుషులకు వాడుకుంటున్న పరిస్థితి లేకుంటే దీనాతి దీనం అయితుండే ఈ రోజు. ఎందుకంటే కరువు వర్షాల వరకు ఏదైతే ఉందో ఆ కరువు నుంచి మహిళలందరూ కూడా గ్రామాలన్నిటి కూడా ప్రతి గ్రామం. ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మాట్లాడుతున్నాం. ఇంకొకటి, నిన్న టీఎస్పీసీ చైర్మన్ గంటా చక్రపాణి గవర్నర్ కలిసి 2017 రిపోర్ట్ ఇచ్చారు. మొత్తం ఇప్పటిదాకా 26,259
ఉద్యోగాల్ని టీఎస్పీఎస్ ద్వారా నియామకం చేసామని చెప్పి చెప్పారు. ఏ సంవత్సరంలో ఎన్ని ఇచ్చారు కూడా లిస్ట్ ఇచ్చారు. అయితే అది వెలుగు ఈరోజు పబ్లిష్ చేసింది, అన్ని పేపర్లు పబ్లిష్ చేసినాయి. ముందు హర్షవర్ధన్ గారు, నేను రిపోర్ట్ వచ్చింది ఎంతమందిని ఉద్యోగాలు ఇచ్చారు అని. టీఎస్పీఎస్సీ ఓన్లీ, టీఎస్పీఎస్సీ గంటా చక్రపాణి గారు రిపోర్ట్ ఇచ్చిండొచ్చు. కారు వారు వారు రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం ఉద్యోగాల భర్తీ అయితే జరగలేదు. నోటిఫికేషన్లు ఇచ్చి కూడా ఈరోజు వరకు కూడా అమలు కాని వాటిని కూడా ఆ రిపోర్ట్లో కలిపి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకోవడం మాత్రం చాలా ఆశాపదమైనటువంటి విషయం. ఇవాళ కేవలం 26,000 ఉద్యోగాలు నింపినామని చెప్పేసి ఇచ్చిన రిపోర్టు, తెలంగాణలో ఉన్న ఉద్యోగాల ఖాళీలన్నీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ సాక్షిగా 2015లో ఏం చెప్పిండు, ఇప్పటిదాకా ఉన్నటువంటి 107,000 ఖాళీలను ఈ సంవత్సరంలోపు భర్తీ చేస్తామని చెప్పిండు. సంగప్ప గారు, వాస్తవం ఏంటంటే తెలంగాణ రాకన్నా ముందు 2014 కంటే ముందు అనేక టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి, దాదాపు 107,000. తెలంగాణ వచ్చాక ఒక 42,000 ఖాళీలు ఏర్పడ్డాయి. మరి వీటన్నిటిని కూడా భర్తీ చేయాలి. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే 2012 తర్వాత ఈరోజు వరకు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదు. 7 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల భర్తీ జరగకపోతే గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న బీద విద్యార్థులకు విద్య ఎట్లా అందుతుంది? అదేవిధంగా బీఈడి టీటీసీ చేసిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. టెట్ పాస్ అయింది 6,14,000 మంది. ఇంకొకటి సంగప్ప గారు, మంచిగా వెలుగు అనేది చాలా మంచి కాన్సెప్ట్ను ఇలా బ్యానర్ ఐటమ్గా తీసుకొచ్చింది. నేను అప్రిషియేట్ చేస్తా ఉన్న వెలుగును. ఒకటి ఏంటంటే టెట్ అనేది ఉంటుంది, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది. 2012లో విద్యాకు చట్టం వచ్చిన తర్వాత దాన్ని పెట్టడం 6 నెలలకు ఒకసారి పెట్టాలి నామ్స్ ప్రకారం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2012లో 3 సార్లు పెట్టింది, 2012 జులై, 2013 జనవరి, 12 జులై వరకు పెట్టింది, 11 జులై 1, 12 జనవరి 1, 12 జులై వరకు పెట్టింది. అయితే దీంట్లో ఏముంటుందంటే 6 నెలలకు ఒకసారి పెట్టుకుంటూ ఒకసారి టెట్ క్వాలిఫైన అభ్యర్థి 7 ఇయర్స్ వరకు దాని వ్యాలిడిటీ టైం ఉంటుంది. అంటే 2012 జులైలో జనవరి అండ్ పాస్ అయిన 3 బ్యాచ్ల వాళ్ళకు 7 ఇయర్స్ అయిపోయింది. ఇలా దాదాపు 254,000 మంది టెట్ టీచర్ ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయనందువల్ల ఇలా మీకు ఒక విషయం తెలుసా, ఎంత ఘోరం అంటే 270,000 మంది నిరుద్యోగులు ఏజ్ బార్ అయిపోయారు. మరి వాళ్ళు ఎట్లా అంటే ముందు ప్రత్యక్షంగా పరోక్షంగా 170,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. కొన్ని ఎక్కడ రాలేదండి, ప్రైవేట్ లో కూడా రాలేదు. ప్రైవేట్ ఉద్యోగాలు వస్తే గవర్నమెంట్కి సంబంధం, ఇవాళ ఉద్యోగాలు లేవు. మీకు తెలుసు కదా టీఆర్టీ అభ్యర్థుల్ని మొన్న అరెస్ట్ చేసిండ్రు ప్రగతి భవన్ ఘోష చెప్పుకుందామని. రిజల్ట్ వచ్చింది 2018లో, ఈ రోజు వరకు నియామక పత్రాలు లేవు. సంగప్ప గారిని ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో 400 జూనియర్ కాలేజీలు ఉన్నాయండి, 405 జూనియర్ కాలేజీలు ఉంటే 600 మంది లెక్చరర్లు ఉన్నారు, 4 ఫిజికల్ డైరెక్టర్లు అంటే 100 కాలేజీలకు ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉన్నారు. డైట్ కాలేజీలో లెక్చరర్ లేరు, టీటీసీ బీఈడి కాలేజీలో లెక్చరర్ లేరు, డిగ్రీలో లేరు, యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేరు, పీజీ కాలేజీలో ప్రొఫెసర్ లేరు, ఎక్కడ లేవు. ఇంకోటి చెప్తున్నాను, ఒక్కడే నన్ను కంప్లీట్ చేయండి, ఈ 10 జిల్లాలు 33 జిల్లాలని, అదనంగా 23 జిల్లాలు అయినప్పుడు ఆ జిల్లాల కలెక్టరేట్లో పనిచేసే క్లర్కల నుంచి సీనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్డీ వరకు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వరకు కూడా, హెచ్ఓడి వరకు కూడా ఎక్కడ రిక్రూట్మెంట్ లేదు. మండలాలు కూడా 150 వరకు పెంచారు, మండలాల్లో కూడా స్టాఫ్ లేదు. అసలు ఇన్ని ఖాళీలు ఉన్నాయండి, ఇన్ని ఖాళీలు ఉంటే గంటా చక్రపాణి గారు టీఎస్పీఎస్సీ ఇలా అసమర్థ. నేను చెప్తున్నా కదా, ఎవరైనా సరే నాకు నా మీద కేసు పెట్టినా సరే టీఎస్పీఎస్సీలో జీతాలు తీసుకుంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. వీళ్ళు మళ్ళా గంటా చక్రపాణి గారు, విఠల గారు 230,000 నెల జీతం తీసుకుని అలవెన్సులు, పిఏలు, వెహికల్స్, ఒక్క ఉద్యోగం మన భర్తీ చేసిన రండి. దెర్ ఇస్ నో గ్రూప్ వన్ ఇన్ తెలంగాణ. గ్రూప్ 2 లేదు, పోలీస్ రిక్రూట్మెంట్ లేదు, స్టేట్ క్యాడర్ పోస్టులు 23 ఉంటాయండి, డిఎస్పీ చైర్మన్, ఏసీటీఓలు, సిటీఓలు, ఎంపీటీఓలు, ఆర్టీఓలు రిక్రూట్మెంట్ లేదండి. యూనివర్సిటీలో చదువుకుంటున్న ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు అంటే జోన్లు ఏవో ఇస్తలేదు అని మోడీని ఇస్తావా సస్తావా పెట్టించుకోవచ్చని కొంగరకరాల్లో చెప్పిండు. ఎప్పుడు? 27 ఆగస్టు 2018 రోజు, 30 ఆగస్టు 2018 రోజు 124 జీవో తీసుకొచ్చిండు జోన్లను అమలు పరుస్తూ. 10 నెలలు అవుతుందండి ఒక ఉద్యోగానికైనా నోటిఫికేషన్ ఇచ్చిండా? ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు? ఇందులో దౌర్భాగ్యం ఏం తెలుసా, తెలంగాణ రాష్ట్రం ఒక్క నిమిషం, తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు ఒక ఆర్టీసీ కండక్టర్, ఒక ఆర్టీసీ డ్రైవర్, ఆర్టీసీ మెకానిక్ పోస్ట్ నింపలేదండి. ఆయన ఏదో గంటా చక్రపాణి గవర్నర్ గారిస్తే పతాక శీర్షికలు రాసి ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినంటే ర్యాండ్ ఉద్యోగాలు. గ్రూప్ 2 రిజల్ట్ రాలేదు, గ్రూప్ 2 కూడా అందులో ఇంప్లీట్ చేసిండు. టీఆర్టీ రిజల్ట్ రాలేదు, ఆ నియామక పత్రం అందులో ఇంప్లీట్ చేసిండు. అదే ఉన్నాయి 16,000. సంగప్ప గారు, పరీక్ష ఉద్యోగాలు ఇచ్చామంటే కూడా దౌర్భాగ్యం అండి. ఇనారే
సబ్జెక్ట్ సబ్జెక్ట్ రండి. మన ప్రోగ్రామ్ చూస్తూ నాకు కొంతమంది మెసేజెస్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇందాక వాటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేడం హాస్మూర్ విలేజ్ ఇవాళ అంటే మీరు ఒకటి గమనించాలి, మీ ప్రోగ్రామ్ ఇవాళ గ్రామాల్లో అందరూ చూస్తారు సంగప్ప గారు. ఇందాక ఇది ఒక సంకేతం, డెఫినెట్ గా ఇవాళ గ్రామాల నుంచి మాకు మెసేజెస్ వస్తున్నాయి, ఇది ఒక సంకేతం. హాత్నూర్ విలేజ్ కి రండి మేడం, మీరు చూడండి ఇక్కడ. అట్లాగే నిజాంపేట ప్రగతి నగర్ దగ్గరికి రండి, ప్రగతి నగర్ చెరువు ఉంది, ఆ పక్కనే మాకు నీళ్ళ, మీరు రండి మేడం తీసుకురండి. నాగేంద్ర కేసీఆర్ గారు కాన్స్టిట్యూన్సీ నాగేంద్ర గౌడ్ గారు మీరు తీసుకురండి, మీరు చూపించండి అని వాళ్ళు చెప్తున్నారు. సో డెఫినెట్ గా ఇవాళ మీరు అన్నట్టు మనం వెళ్దాం అంటే వెళ్దాం. ఒకటి, రెండవది ఇంకోటి, ఇవాళ ఉద్యోగాల గురించి, ఎస్ ఉద్యోగాల గురించి మీరు చూసుకుంటే మోస్ట్ ఫెయిలియర్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది టీఎస్పీఎస్సీ. ఎందుకంటే వాళ్ళు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారో మనకు తెలుసు, ఎన్ని భర్తీ అయిందో మనకు తెలుసు. అంటే ఇవాళ నీళ్లు నిధులు నియామకాలు అని తెచ్చుకున్న తెలంగాణలో ఒక కుటుంబంలో వరదల్లాగా, అంటే గంటా చంద్రబాబు గారు అపాయింట్మెంట్ చేయడు నిరుద్యోగులకు, కిందికి ఫోన్లు చేస్తే అరెస్ట్ చేయించిండు, 7 మంది పిల్లలకు టీఆర్టీ పిల్లలు ఫోన్లు చేసినందుకు టార్చర్ పెట్టిందానని 7 మంది రిజల్ట్ ఆపిండు. ఈయన ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నియామకాల కోసం పోరాటం చేసిన గంటా చక్రపాణి గారు ఫోన్లు చేసినందుకు 7 మంది అభ్యర్థులు పెట్టిండు. ఇదండి దౌర్భాగ్యం తెలంగాణలో. మామూలుగా గవర్నమెంట్ ఏదో ఏ ఉద్యోగాలు నింపంటే అది ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ప్రాసెస్ చేస్తారు కదా. టీఎస్పీఎస్సీ సొంతంగా ఉద్యోగాలు ఇవ్వదు కదా. అవునండి, టీఎస్పీఎస్సీకి ఇచ్చారు అప్పచెప్పి నోటిఫికేషన్స్ అన్ని ఏమైంది సంగారు. ప్రగతి భవన్ ముందు వాళ్ళు వచ్చి ఏ రకంగా ప్రదర్శన చేశారు మీకు తెలుసు, ఆడపిల్లల పాపం ఏ రకంగా ట్రీట్ చేశారు. అంటే ఒకటి నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడుక మాట్లాడండి, అంటే కాదు ఆ ఒక కుటుంబంలో ఉద్యోగాలు వచ్చినాయి, ఒక కుటుంబంలో నిధులు వచ్చినాయి. అంటే 90% గ్రామాలకు పూర్తి అయినాయి, దాని వల్లనే ఈ రోజు ఉపయోగం. ఏదన్నా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆ టెక్నికల్ ప్రాబ్లం కూడా పూర్తి చేస్తున్నారు. గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయింది, గ్రౌండ్ ఇంకా వర్షాలు పడాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు లేకున్న గ్రామాలు, ఇప్పుడు బీజేపీ పాలిత గ్రామాల లోపల, బీజేపీ పాలిత రాష్ట్రాల లోపల ఏ విధంగా ఉన్నది ఈడ మాట్లాడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదండి, అక్కడ అక్కడ ఎంత వాటర్ ఇస్తున్నావు, ఎన్ని చెరువులను అభివృద్ధి చేస్తున్నావు. అందుకే నేను అనేది ఇప్పుడు ఏదైతే వేసవి కాలం లోపల ఇంకా కూడా వేసవి నడుస్తున్నట్లే ఉన్నది, ఇంకా వర్షాలు వల్లేవు. ఇప్పటికి కూడా ఇప్పటికిప్పుడు కూడా నేను మళ్ళా కూడా చెప్తున్నా, కేసీఆర్ గారు పంపించిన నీళ్లతోని, కేసీఆర్ గారు పంపించిన అందుకని నేను ఏమంటున్నా అంటే దాన్ని క్లారిఫై చేసాం. ఉద్యోగాల్లో కూడా కాంగ్రెస్ సభ్యుడు ఆ విధంగా మాట్లాడడం కరెక్టా అండి? ఒక ఒక ఉద్యమకారుని పట్టుకొని నేను ఎందుకంటున్నా అంటే, హర్షవర్ధన్ రెడ్డి గారు నేను ఎందుకంటున్నా అంటే, మాట్లాడండి నియామకాలు జరిగే దగ్గర ఎక్కడైనా కోర్టుకొని కేసులు ఉన్నాయా అండి? ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఇక్వాలిటీ కూడా 150,000 ఉద్యోగాలు. గుడ్ మార్నింగ్ తెలంగాణ, మళ్ళీ రేపు పొద్దుగా కలుద్దాం, టైం అయిపోయింది. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ.